ఎప్పుడు నన్ను ఈ విధంగా చూశారు? ఎప్పుడు చూశారు? కొన్ని భంగిమలను అంతర్నేత్రాలతో ఊహిస్తాం. మీరొక అశ్లీల చిత్రకారులని స్నేహితురాళ్ళు నాకు చెప్పారు. అలా చిత్రించి సంపాదించిన డబ్బుతోనే ఈ ఆర్భాటాలన్నీ కదూ. నాకిప్పుడు అర్థమైంది. మేం పేదవాళ్ళమైనా ఒక మగాడి ముందు నగ్నంగా నిలబడి అలా వచ్చి డబ్బుతో జీవించే దుస్థితి మాకు ఏనాడు రాలేదు. ఎందుకంత కోపం? నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటే నన్ను క్షమించు. చాలు చాలు, ఈ మురిపించే మాటలేం వద్దు. పురాణంలోనే ఒక దృశ్యం, దాన్ని చిత్రీకరించడమే నా జీవిత లక్ష్యం. తీసుకొచ్చినట్టే మర్యాదగా తిరిగి పంపిస్తారా లేదా? నేను పొరపాటు కనుక చేస్తుంటే క్షమించమని అడుగుతున్నాను కదా. మీరు కోరినట్టు నగ్నంగా ఉండడానికి ఎంతో మంది అమ్మాయిలు దొరుకుతారు. నాట్యం చేసేవాళ్ళం, ఇది కూడా కులవృత్తి అనుకున్నారేమో. చెప్పింది వినకుండా అపార్థం చేసుకుంటున్నారు. నాకు తర్వాత నిద్రపట్టదు. సార్, నన్ను ఎంత ఘోరంగా అవమానించారో తెలుసా మీరు? ఇంకొక క్షణం నేను ఇక్కడున్నా నా కన్నీరు భూమి మీద పడుతుంది. దానివల్ల మీ సామ్రాజ్యం నశించిపోతుంది. వద్దు, వెళ్ళనివ్వండి. ఆ దృశ్యాన్ని కల్పించింది నేను కాదు. పురూరవుణ్ణి నాశనం చేసిన ఆ నిమిషం, ఊర్వశి హృదయం రోధించిన ఆ నిమిషం, ఇతిహాసంలోని ఆ అగ్నికణం నా మనసుని దహించడం మొదలై చాలా కాలమైంది. నీ ఈ శాపం నాకు తగలకుండా ఉండాలంటే నువ్వు ఇది వినాల్సిందే. చెప్పండి. ఒకప్పుడు ఒక చిన్న రాజ్యానికి రాజుగా ఉండేవాడు పురూరవుడు. ప్రజలు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు. వారికన్నా పెంపుడు జంతువులు ఎక్కువగా ఉండేవి. అందువల్ల వాటి స్థాయి మనుషుల కన్నా ఉన్నతంగా ఉండేది. చిన్న చిన్న పొలాల్లో వ్యవసాయం చేసి వాళ్ల బ్రతుకు సాగించేవాళ్ళు. ఏ కష్టం కలగనివ్వకుండా పక్షులను, పచ్చని చెట్లను ఎంతగానో ప్రేమించి ఆదరంగా చూసుకునే పురూరవుడంటే దేవతలకు భయం ఏర్పడింది. కఠిన తపస్సు కంటే బలం ఉన్నది సత్కర్మలకు. పురూరవుని స్వభావం గురించి దేవతలు చెప్పుకునే కథలు విన్న ఊర్వశి తనకు తెలియకుండానే అతనికి మనసు అర్పించింది. ఎందరో పురుషుల్ని బొమ్మల్ని చేసి ఆడించిన ఊర్వశి హృదయంలో పురూరవుడు స్థానం సంపాదించుకున్నాడు. ఒకసారి భరతముని నాటకంలో ఊర్వశి మాటలు తడబడ్డాయి. పురుషోత్తముడని చెప్పవలసిన చోట ఆమె నాలుక తడబడి పురూరవుడని పలికింది. గొప్ప నాట్యాచరుడైన భరతముని కోపంతో అరిచాడు, ఊర్వశిని శపించాడు. ఇక స్వర్గంలో నీ ఉండకూడదు, భూలోకమును వసించు అన్నాడు. శాపవచనాలు విని దుఃఖించడానికి బదులుగా ఊర్వశిలో ఏదో తెలియని ఒక ఆనందం ఏర్పడింది. మనసులోని భరతమునికి కృతజ్ఞతలు తెలిపింది పురూరవుని చూసేందుకు ఈ విధంగా అవకాశాన్ని కల్పించినందుకు. దేవతలు సంతోషించారు. వాళ్ళు వెంటనే ఊర్వశిని భూలోకానికి పంపారు.
Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Kalampana Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.